ఈ రోజు నా గురువర్యులు నాకు విద్య నేర్పినటువంటి అధ్యాపకులైనటువంటి డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు రాసినటువంటి ఆ రచనల పరంపరను ఆయన వ్యక్తిత్వాన్ని ఈ రోజు మాట్లాడబోతున్నాను ముఖ్యంగా ఈయన రాసినటువంటి వేదుల సాహిత్య వసంతం అనేటువంటి ఆ పుస్తకాన్ని సమీక్ష చేదర్చుకుంటున్నాం మరి ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి పిహెచ్డి స్థాయికి పరిశోధన స్థాయికి ఎదిగినటువంటి ఒక సాహిత్యరత్న డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు ఈయన 1945 ఆగస్టు 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలో తాళ్ళపొలం అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది అక్కడి నుంచి పాలకొల్లులో తెలుగు పండితుడిగా విద్యాభ్యాసం ఉద్యోగాన్ని ప్రారంభించి అనంతరం మహారాణి కళాశాల పెద్దాపురంలో ఉపన్యాసకులుగా స్థిరపడ్డారు ఆయనలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణం తనలో ఉండేటువంటి పాండిత్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలని నిరంతరం తపించినటువంటి మహోన్నతమైనటువంటి నిరంతర కృషి వలుడు డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు ఆయన వస్త్రధారణలో కూడా శ్వేత వస్త్రాలను ధరించి ఆహ్లాదకరంగా శిష్యులకు మార్గదర్శకంగా ఆయన వస్తున్నారంటే తరగతి గదిలోకి ఆయన వస్తున్నారంటే ఒక చక్కటి ఆనందం ఒక మంచి అనుభూతి ఆయన తరగతిలో నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను నేను చదివినటువంటి కళాశాల గుర్తుందంటే ఇప్పటికీ నా మనస్సులో అది డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు ఇచ్చినటువంటి విద్య ఆయన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక మంచి స్ఫూర్తి నింపినటువంటి మాలాంటి వారికి ఆయన గురించి ఈ రెండు మాటలు చెప్పేటువంటి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఎంతోమంది శిష్యులు ఉన్నారు వేల మంది శిష్యులు ఉన్నారు వాళ్ళందరికీ ఆయన స్ఫూర్తి నింపారు ఒక తెలుగు అధ్యాపకులు ఎలా ఉండాలో వ్యక్తిత్వంలోనూ పాండిత్య ప్రకర్షలోను సాహిత్య కృషిలోను ఎలా ఉండాలో తెలియచెప్పినటువంటి మహోన్నతమైనటువంటి అధ్యాపకులు డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఈవేళ ఆయన రాసినటువంటి రచనల గురించి మనం కొంచెం చెప్పుకుందాం ఈయనకి సర్దార్ పాపన్న అనేటువంటి ఒక నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు ఉత్తమ బహుమతినివ్వడం జరిగింది ఆ నాటకం మైసూర్ విశ్వవిద్యాలయం వారు కూడా పాఠ్యగ్రంథంగా ఆనాడు ఎంఏ విద్యార్థులకు పాఠ్యగ్రంథంగా పెట్టారంటే ఆయన రాసినటువంటి సాహిత్యం ఎంత విలువైందో మనం చెప్పుకోవచ్చు అలాగే కాకతీయ విశ్వవిద్యాలయంలో కూడా ఆనాడు ఎంఏ విద్యార్థులకు సర్దార్ పాపన్న అనేటువంటి ఈ నాటకాన్ని పాఠ్యాంశంగా పెట్టడం జరిగింది ఈయన పెద్దాపురంలో స్థిరపడి
ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం జరిగింది. ఈయన ప్రతి ఒక్కరి మనస్సులో నిలిచిపోయేటువంటి పంపన సూర్యనారాయణ గారు దురదృష్టవశాత్తు 2002 డిసెంబర్ 7వ తేదీన ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చెప్పిన పాఠాలు, ఆయన పండించిన సాహిత్యం, ఆయన నిరూపించిన వ్యక్తిత్వం మాలాంటి శిష్యులందరికీ కూడా చిరస్థాయిగా ఉంటాయని కోరుకుంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇప్పుడు ఆయన రాసినటువంటి కొన్ని పద్యాలు చూద్దాం. ఆయన పాండవ పెద్దాపురంలో ఉండేటువంటి ఒక చారిత్రకమైనటువంటి కట్టడాల గురించి, ఆ చారిత్రకమైనటువంటి విధానం పాండవుల మెట్ట అనేటువంటి ఒక ప్రాంతం గురించి ఇలా వర్ణిస్తున్నాడు ఆయన. ఇట పాండవుల మెట్ట ఇతిహాసముల పుట్ట వత్సవాయిపతుల ప్రబల పట్టు ఇటన్ వేన్గు లక్ష్మణ కృత సుభాషితములు తెలుగు టెదల త్రిప్పుడులు చెకొట్టు ఇటుపట్టు వస్త్రాలకి ఇతర దేశాదేశ పత్నులు సైతంబు పట్టు పట్టు ఇట మరిడమ్మ ఊరేగు ఉత్సవం సమస్త కళాపూజకు ఆటపట్టు. అద్భుతమైనటువంటి ఈ ఒక్క పద్యములో పెద్దాపురం యొక్క చారిత్రక ఘనతను ఈ పద్యంలో ఆయన వర్ణించడం జరిగింది. ఇంకా ఏమంటారంటే, బుచ్చి సీతయమ్మ ఈ విపింపును నిలిపెడి సత్రశాల వెంబడి కళాశాల వెలయ తనవని మురిసిపోవు పెద్దాపురంబు కడు పురాతన సంస్థాన ఘనత కలిగి. ఈ ఒక్క పద్యంలో పెద్దాపురం ఒక చారిత్రకమైనటువంటి ప్రాంతం, పాండవులు నడయాడినటువంటి ప్రాంతంగా పెద్దాపురాన్ని, పాండవుల మెట్టను మనం చరిత్రలో చదువుతూ ఉంటాం. దాని గురించి నా అద్భుతమైనటువంటి ఈ పద్యాన్ని, ఈ శేషపద్యాన్ని ఆయన కలము నుంచి రావడం, ఆ కలము నుంచి, ఆయన కలము నుంచి వచ్చినటువంటి ఈ పద్యం అందరూ చదివి మహా పెద్దాపురం యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈయన పంపన వారు ఈయన రాసినటువంటి గ్రంథాలు ఏంటంటే, ఇది నిరుద్యోగ శతకం, అలాగే వస్తాదురాజు జీవచరిత్ర, శ్రీమద్ రామాయణ కల్పవృక్షం, పంపన వారి చాటువులు, సర్దార్ పాపన్న, విశ్వనాథ్ వారి భక్తి దేశభక్తి, ఇప్పుడు గౌతమి కోకిల వేదుల సాహిత్య వసంతం అనేటువంటి అద్భుతమైనటువంటి రచనలు చేశారు ఆయన. ఒక సామాన్యమైనటువంటి రైతు కుటుంబంలో ఒక రైతు బిడ్డగా తండ్రికి సాయపడుతూ ఈ సాహిత్యాన్ని సేద్యం చేసినటువంటి గొప్ప కవి పొంగవలు డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు. ఆయన నిరంతరం పాఠాలు చెప్పడానికి వచ్చేటువంటి తరగతి గదిలో కూడా ఎప్పుడు సాల్వ్ చేసుకుంటూ ఉండేవారు. ఎందుకు సాల్వ్ అంటే, ఆ ఉద్యోగంలో ఇంటి దగ్గర బయలుదేరి నుంచి ఈ ఉద్యోగ నిర్వహణ అయ్యేంత వరకు కూడా ప్రతిరోజు ఏ ఒక్క క్షణం కూడా సాల్వ్ ఇవ్వకుండా తన భుజాల మీద ఉంచుకుంటూ ఉండేవారు. ఎందుకని అడిగితే, సాహిత్యాన్ని వృద్ధి చేసుకోవడానికి గుర్తుగా ఈ శాలువాన్ని నేను నిరంతరం ధరిస్తున్నానని చెప్పి చెబుతుండేవారు. అంటే తను ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా విజ్ఞాన సంపాదన చేయాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేయడం కోసం ఈ శాలువ నేను ప్రతిరోజు కూడా వేసుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉండేది. ఆయన అలా సాల్వ వేసుకుంటూ వస్తే ఒక సరస్వతి రూపం కళ్ళ ముందు కదలాడుతున్నట్లుగా ఉండేది. ఆయన వస్తున్నారంటే తరగతి గది అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉండేది. అంత అద్భుతమైనటువంటి పాఠంతో, ప్రజ్ఞా పాఠంతో ఆయన పాఠాలు చెప్తూ ఉండేవారు. ఆయన నిరంతరం కూడా, ఆయనలో పంపన సూర్యనారాయణ గారంటే ఆ తెలుగు శాఖలో చాలా అత్యున్నతమైనటువంటి గౌరవ ప్రఖ్యాతలు ఉండేవి.
ఇప్పటికీ పంపన సూర్యనారాయణ గారు స్టూడెంట్ని అంటే విద్యార్థిని అంటే చాలామంది ఆయన యొక్క అనుభవాల్ని జ్ఞాపకాలని మనతో పంచుకునేటువంటి ఆ మహానుభావుడి గురించి వ్యాలు చెప్పడం జరుగుతుంది. ఈయనకి విశ్వనాథ్ వారు అంటే చాలా ఇష్టం. ఆయన అంటే చాలా జనలేనటువంటి అభిమానం అన్నమాట. ఆయన గురించి ఒక పద్యం రాశారు ఈయన. తెలుగు సాహిత్య సత్కృషి వల్లయందు 1000 ఎకరాల భూస్వామి విశ్వనాథ, వారి పొలమును పండని పంట లేదు, పండిన నది ఎల్ల పసిడి కాకుండా లేదు, పండినది ఎల్ల పసిడి కాకుండా లేదు. విశ్వనాథ్ వారి గురించి చెప్తున్నాడు ఆయన. తెలుగు సాహిత్య సత్కృషి వల్లయందు 1000 ఎకరాల భూస్వామి విశ్వనాథ, 1000 పడకలు రాశాడు ఆయన. 1000 ఎకరాల భూస్వామి విశ్వనాథ, వారి పొలమున పండని పంట లేదు, పండినది ఎల్ల పసిడి కాకుండా లేదు. చాలా ఆయనకు ఉండేటువంటి విశ్వనాథ్ వారు అంటే ఆయనకి ఎంత అభిమానమో ఈ పద్యం ద్వారా ఆయన రాయడం జరిగేది. ఇలాగా ఆయన రచనలు మనం అద్భుతమైనటువంటి పద్యాలతో ఆనాడు పద్యం చదువుతూ ఉంటే మేమంతా కూడా చాలా ఆసక్తిగా వింటుండేవాళ్ళం క్లాసులో. పంపన సూర్యనారాయణ గారు పద్యం విన్నాము అంటే ఆ రోజంతా తృప్తిగా ఉండేది. మనం కూడా ఇలాగే అధ్యాపక వృత్తిలోకి రావాలి, ఇలాగే పాఠం చెప్పాలి, ఇలాగే పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక భావన మా మనసులో ఉండిపోయింది. ఆయన స్ఫూర్తితోటే ఈవేళ నేను ఇలాంటి ఈ చిన్న కార్యక్రమాలు చేస్తున్నాను. కాబట్టి ఈ డాక్టర్ పంపన సూర్యనారాయణ గారిని ఆదర్శంగా తీసుకునేటువంటి మా లాంటి వాళ్ళు కూడా ఎంతో గర్వంగా ఆయన గురించి చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా మనం గౌతమి కోకిల వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు రాసినటువంటి ఆయన రచనల గురించి ఈయన పిహెచ్డి చేయడం జరిగింది. ఈ పిహెచ్డి చేసినటువంటి సిద్ధాంత వ్యాసాన్ని ఒక పుస్తకంగా ఈయన రూపొందించడం జరిగింది, ముద్రించడం జరిగింది. తెలుగు విశ్వవిద్యాలయం వారి యొక్క ఆర్థిక సహకారంతో ఈ పుస్తకాన్ని డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు దీన్ని ముద్రించడం జరిగింది. డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు రాసినటువంటి ఈ పుస్తకాన్ని గౌతమి కోకిల వేదుల సాహిత్య వసంతం అనేటువంటి ఈ పుస్తకాన్ని ఈవేళ మనం సమీక్ష చేసుకుందాం. అంటే వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి యొక్క సాహిత్యము, జీవితము, వ్యక్తిత్వము వీటన్నింటినీ కూడా అణువు స్పృశించి మన కళ్ళ ముందు ఆవిష్కరింప చేస్తున్నటువంటి పుస్తకం ఇది. ప్రతి విషయాన్ని ఆయన ఆత్మానుగతమైనటువంటి విషయాల్ని అంతర్గతాన్ని ఆవిష్కరించినటువంటి ఈ పుస్తకం ఈవేళ మనం సమీక్ష చేసుకోబోతున్నాం. అయితే ఇంత పుస్తకాన్ని మనం అంతా ఒక 40-50 నిమిషాల్లో దీన్ని మనం సమీక్ష చేసుకోవడం సాధ్యం కాకపోయినప్పటికీ ఆ మహానుభావుడు రాసినటువంటి కొన్ని మౌలికమైనటువంటి విషయాలను మనం ఇక్కడ చెప్పుకుందాం. ఈయన రాసినటువంటి దానిలో ఈ గౌతమి కోకిల వేదుల సాహిత్య వసంతం అనేటువంటి పుస్తకాన్ని అభినందిస్తూ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఆయనకు అభినందనలు తెలియజేస్తారు. ఈ పుస్తకాలు అంటే ఈ పుస్తకం ఎంత గొప్పదని చెప్పడానికి సి నారాయణ రెడ్డి గారు ఈ పుస్తకం గురించి ఆయన మాటలు ఏమన్నా చూడండి. భావ కవిత్వ యుగములోని ప్రథమగణ్య కవులలో వేదుల వారిది భద్రాసనం, ఆర్ద్ర భావన, అందమైన అభివ్యక్తి వేదుల వారి జీవ గుణాలు. ఆయన సురుచిర ప్రతిభా శిఖా విలాసనానికి దీపావళి సముజ్వల సాక్ష్యం. ఆయన పద్యములో పాటతనం పీట వేసుకుంది. అందుకే నన్నయ్యలాగా, కృష్ణశాస్త్రిలాగా ఆయన పద్యాలు ఆపాత మధుర మకరంద నదాలు. లోగడ అనేక మౌలిక గ్రంథాల ద్వారా తెలుగు జాతికి పరిచితులైన డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి సాహిత్య మూల్యాలను పరిశీలించి ఈ గ్రంథంగా రూపొందించారు. ప్రత్యంగ సమీక్షణ పాఠముతో పాటు
రమణీయ శైలి పట్టుబడడం వల్ల ఈ గ్రంథం ఉత్తమ స్థాయిని అందుకుంది. వేదుల వారి రచన సర్వస్వానికి నిలువుటద్దం పట్టిన డాక్టర్ పంపన కృషికి నా అభినందన ఇట్లు సి నారాయణ రెడ్డి అని. ఈ పుస్తకం గురించి అంత గొప్పగా జరిగింది. లోగడ అనేక మౌలిక గ్రంథాల ద్వారా తెలుగు జాతికి పరిచితులైనటువంటి లోగడ మౌలిక గ్రంథాలు ముఖ్యమైనటువంటి గ్రంథాల ద్వారా తెలుగు జాతికి పరిచితమైనటువంటి పంపన సూర్యనారాయణ గారు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి సాహిత్య మూలాలను పరిశీలించి గ్రంథంగా రూపొందించారంటే ఈ గ్రంథం యొక్క ఈ గ్రంథములో ఉండేటువంటి ఆ సాహిత్య పరిపుష్టి ఎంత ఉందో మనం తెలుసుకోవచ్చు. అలాగే డాక్టర్ అవంతి స్వామిసుందర్ గారు కూడా ఈయన కవిత్వం గురించి కొన్ని మాటలు ఆయన పంచుకోవడం జరిగింది ఈ పుస్తకంలో. ఆయన ఏమంటారంటే, గౌతమి కోకిల కవితా హృదయాన్ని లోలోతల పరిశీలించి ఇంత ఉదాత్త గ్రంథం అందిస్తున్న డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు అభినందనార్హుడు. మన పరిశోధన సాహిత్య భాండారానికి ఒక ఉజ్వల మణి దీపాన్ని కైసేస్తున్నాడు. నా మాటను పాటించి పునర్నిర్మించిన సిద్ధాంత వ్యాస ముద్రిత ప్రతిని ఇప్పుడే ఆహ్లాదముతో ఆమూలాగ్రంగా చదివి ముగించాను. అవిరళ పఠనోత్సుకత కలిగించిన ఈ గ్రంథ విజయం ప్రధానంగా ప్రశంసనీయం. సాహిత్య ప్రియం భావుకులందరికీ అవశ్య పఠనీయ గ్రంథాన్ని అందిస్తున్నందుకు ఈ మిత్రునకు శుభాశంసలు అందిస్తున్నాను అని చెప్పి అవంత స్వామసుందర గారు, వజ్రాయుధం రాసినటువంటి స్వామసుందర గారు ఈయన రాసినటువంటి ఈ వేదుల సాహిత్య వసంతం అనేటువంటి పుస్తకాన్ని ఆమూలాగ్రంగా మొత్తం చదివి ఆయన అర్థం చేసుకొని డాక్టర్ పంపన సూర్యనారాయణ గారి గురించి విధంగా ఆయన చెప్పడం జరిగింది. అభినందనార్హులైన అంటాడైన సాహిత్య ప్రియభావుకులందరికీ కూడా అవశ్య పఠనీయ గ్రంథాన్ని అందిస్తున్నందుకు ఈ మిత్రునికు శుభాశిస్సులు అంటాడైన. అంటే ఎంత ఉన్నతమైన విలువలు కలిగినటువంటి సాహిత్య గ్రంథం కాకపోతే ఎంత మహానుభావులు మహాకవులందరూ కూడా ఇతని యొక్క పుస్తకాన్ని ఇతని యొక్క రచనల్ని మరి కొనియాడతారనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంతటి ఘనమైనటువంటి ఈ పుస్తకాన్ని నేను చదవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం నా చేతికి వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పుస్తకం గురించి ఇంకా డాక్టర్ పంపన సూర్యనారాయణ గారు ఏమన్నారనే విషయాన్ని మనం చూద్దాం. దానికి ఆయన పేరు ఏం పెట్టారంటే ఆద్యంతాలని ఒక పేరు పెట్టాడు ఆయన. అంటే ఈ పుస్తకము ఎందుకు రాశాను అనేటువంటిది ఈ పుస్తకములో ఆయన చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు రాశారో చూడండి. కాపురమెక్కడున్న గతకాలము వాని కటాక్షమబ్బి పెద్దాపురవాసినై సుకవిత పరిశోధన చేయువేళ వేరే పైవారి దీపి కొనమేలని వేదుల వెన్నుకొంటేని తదీప సమూహముక్త జరి దీప్తులన్ ఆంద్రీనలంకరంపగన్ కాపురమెక్కడున్న గతకాలము వాణీ కటాక్షమబ్బి పెద్దాపురవాసునై సుకవిత పరిశోధన చేయువేళ వేరే పైవారి తీసుకొని నేలని వేదుల వెన్నుకొంటిని. ఆయన పెద్దాపురంలో కొంతకాలం జీవించారు. నేను ప్రస్తుతానికి పెద్దాపురంలో జీవిస్తున్నాను. ఇప్పుడు నేను పరిశోధన చేయడానికి ఆ పెద్దాపురం వాస్తవుడైనటువంటి ఆ గౌతమి కోకిల్ని కాకుండా నేను ఇంక ఎవరిని ఎంపిక చేసుకుంటాను పరిశోధన చేయడానికి అని చెప్పి ఆ వేదుల వారి మీద ఉండేటువంటి అభిమానాన్ని చాటుకుంటూ పద్యం చెప్పాడు అన్నమాట. దీప సమూహముక్త జరి దీప్తులు ఆంధ్రీకర అలంకరం పన్ దీపావళి ముక్తజరి అనేటువంటి గ్రంథాలను ఖండ కవ్యులు రాసినటువంటి ఆయన్ని కాకుండా ఇంకెవరు నేను ఎన్నుకుంటానని చెప్పి చెబుతూ ఇలా అన్నాడన్న. నాకు ప్రాతకాల స్మరణీయులు ఒకరు శ్రీమూర్తి రాజు గారు, రెండో వారు శ్రీ సత్యనారాయణరావు గారు. ఒకరు విద్యను మరి ఒకరు ఉద్యోగాన్ని కడుపులో చల్ల కదలకుండా కల్పించిన మహాపురుషులు. ఎలాగంటే
ఇంటిలో భోజనం ఇంటి ముంగిట ప్రాచ్య కళాశాలను ఏర్పాటు చేసిన మహాత్ములు ప్రథములు కాగా పాండిత్యం కొలమానంగా తక్కిన అన్నింటికీ అతీతంగా వ్యవహరించిన మహానుభావులు అద్వితీయులు వారు. ఈ విధంగా నేను పత్తేపురము నుండి పెద్దాపురం చేరుకున్నాను అని చెప్పి పంపన వారు ఇంకా చెబుతూ పరిశోధనాంశం ఎంచుకునే సమయానికి ఉన్న ఊరు కన్నతల్లి ఒక రూపన్న శ్రీనాథుని సూక్తి గుండెకు పట్టి ఉంది. అందుచే ఎక్కడో పుట్టి ఎక్కడెక్కడో తిరిగి ఉద్యోగమే పాదేయంగా సాహిత్య జీవన యాత్ర సాగిస్తూ పెద్దాపురములో స్థిరపడి తత్పౌరునిగా తుదిశ్వాస విడిచిన వేదుల ఎదలో మెదిలారు. అదీకాక భావ కవిత ప్రపంచములో కవల కవీశ్వరుల ఒకరైన దేవులపల్లి వారి గూర్చి సిద్ధాంత వ్యాసం రావడం, రెండవ వారైన వేదుల వారి గురించి ఒకరిద్దరు పరిశోధన ప్రారంభించి చేతులు ఎత్తేయడం విని మనస్సు చుక్కమనిపించింది. వరులు చేయలేనిది చేయాలనేది నా జీవ లక్షణం. చూడండి, అది ఆయన వ్యక్తిత్వం. పంపన సూర్యనారాయణ గారు మనస్తత్వం ఏంటంటే, ఏదైతే కష్టం అనుకుంటామో ఆ కష్టమైన దాన్ని ఇష్టంగా చేయడమే తన జీవ లక్షణంగా చెప్తాడు ఆయన. కృష్ణశాస్త్రి గారు, వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు ఇద్దరు కూడా కవల కవీశ్వరులు ఇద్దరు కూడా. అలాంటి కవల కవీశ్వరుల్లో ఒకడైనటువంటి కృష్ణశాస్త్రి గారి గురించి సిద్ధాంత వ్యాసం వచ్చేసింది. ఆయన గురించి ఒక రాసేశారు. ఇంకా వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించి రాయడానికి ఇద్దరు ముగ్గురు ఇద్దరు ప్రారంభించారు, కానీ ఆ ఇద్దరు కూడా పూర్తి చేయలేకపోయారు. అలాంటి కష్టసాధ్యమైనటువంటి విషయాన్ని అంశాన్ని ఆ కవీశ్వరుని తీసుకొని నేను ఆయన గురించి రాస్తానని చెప్పి ఒక సవాలుగా తీసుకొని నేను రాశానని చెప్పి పంపన సున్నాన్న గారు చెప్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ వరులు చేయలేనిది చేయాలనేదే నా జీవ లక్షణం. మీది మిక్కిలి స్వార్థము తీర్థమును కలిసివచ్చు విధంబున ఇటు పరిశోధనకు విమర్శకు సంకేతమైన పిహెచ్డికి అటు చోటిచ్చిన పెద్దాపురం రుణం తీర్చుకోవడానికి బాగుంటుందనిపించిందని, అది వేదుల వారి గురించి రాయడానికి విమర్శకు సంకేతమైన పిహెచ్డికి అటు చోటిచ్చిన పెద్దాపురం రుణం తీర్చుకోవడం కోసం వేదుల వారి గురించి ఈ పుస్తకం రాయాలని, ఈ పిహెచ్డి వ్యాసం రాయాలని నేను భావించానని చెప్పి పంపన సూర్యనారాయణ గారు తన నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని కుండ బద్దలుకొట్టినట్టుగా చెప్పడం జరుగుతుంది. పైపద్య హృదయంలో నుండి ఉద్వేగంతో ఉబికి వచ్చింది. ఇది సముద్రంలో ఉప్పు, అడవిలో ఉసిరిక వంటి కలయిక. ఈ పద్యాన్ని విన్న సిద్ధాంత వ్యాస పర్యవేక్షకులు, సౌజన్యమూర్తులు, జాతీయాచార్యులు డాక్టర్ జోసిల సూర్యప్రకాశరావు గారు సరే కానిమ్మన్నారు. అతని ఆముద్రముద్ర వేశారు. నా నిర్ణయానుసారంగా వేదుల వారి శ్రీమతి కృష్ణవేణమ్మ గారు తమ వంతు పాత్రను నిర్వహించారు. అంటే ఆయన యొక్క గురించి తెలుసుకోవడానికి ఆయన భార్య అయినటువంటి శ్రీమతి కృష్ణవేణమ్మ గారిని కూడా ఆయన సహాయం అందించడం జరిగింది. వేదుల వారితో సన్నిహిత సాహిత్య సంబంధం ఉన్న ఆధునికాంధ్ర కవీంద్రులు శ్రీ ఇంద్రగంటి అవంశవార్ల రచనల సూచన ప్రభావం వల్ల బుచ్చుబాబు గారి చివరకు మిగిలేది నవల్లోని భావ కవిత్వాన్ని విమర్శించడం లాంటిది. సుశీల మనస్సు కలుక్కోవడం అనే వాక్యం నా మార్గం నుండి ప్రక్కకు ఒత్తిగిలిపోయింది. ఇదంతా ఈయన ఈ పుస్తకానికి సంబంధించిన విషయాలను కూడా రాసుకుంటూ వస్తున్నాడు. ఎందుకు ఆయన గురించి ఎందుకోవాల్సి వచ్చింది, ఆయనలో ఉండేటువంటి గొప్పదనం ఏంటి, ఇదంతా కూడా చర్చిస్తూ ఈ ముందు మాటలో ఆయన రాసుకోవడం జరుగుతుంది. వేదుల జీవిత చరిత్ర విషయంలో కొంతలో కొంత సమాచారం అందించిన వారు ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్న శ్రీ పిఎస్ భట్టు గారు, కథల విషయంలో కొంత బాట వేసి ఉంచిన వారు ఇజ్జాడ వెంకటరావు గారు, మరికొంత విషయ సేకరణలో ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు, గౌతమి గ్రంథాలయము, వేటపాలెము, కుముదపల్లి గ్రామాల్లోని గ్రంథాలయాలు చాలా వరకు నాకు ఉపయోగపడ్డాయి ఈ గ్రంథాన్ని రాయడానికి అని చెప్పి పంపన సూర్యనారాయణ గారు ఈ సాహిత్యానంతటిని కూడా, వేదుల వారి యొక్క సాహిత్యానంతటిని, సామాన్యపు రైతు బిడ్డ తండ్రికి వ్యవసాయంలో సహాయపడుతూ రెక్కల కష్టంతో చదువుకొని పిహెచ్డి వరకు రావడం, అందున తెలుగులో పండితుడు కావడం నా గొప్పతనం కాదు,
మా అమ్మ నాకు పంచిపెట్టిన ఓర్పు ప్రభావం ఇది దేశములో వచ్చిన చైతన్యానికి అభివృద్ధికి నిదర్శనం అంటాడైన. ఇంకా చివరగా ఆయన ఏమంటాడంటే స్పందన అడిగితే అందించి అభినందనలు అందించినటువంటి పలికెళ్ళ బంగారం నిలువెల్ల కులపతులు నిలువెల్ల చైతన్యవంతులైన జ్ఞానపీఠ బహుమతి గ్రహీతలు కులపతులు ప్రభుత్వ భాష సంస్కృతి సలహాదారులు ప్రాచార్య సి నారాయణ రెడ్డి గారికి అభివందనాలు అంటాడు. ఇంకా అవంత సోమసుందర గారి గురించి ఒక పద్యంలో తన యొక్క కృతజ్ఞత భావాన్ని విధంగా తెలియజేశాడు. వాసిగ స్వీయ వేదనల భావ కవిత్వ రుచిన్ వెలాచి ఈ వ్యాసము సర్వమున్ విని సమంచితమౌ సలహాల్నిచ్చి నా చేసిన చేతకన్ను మునిసి జీవన శైలికి సూత్రధారి అయి భాసిలు సోమసుందర కృప ప్రతిభార్జునకు కృతజ్ఞతల్ అని అవంశ గారికి కృతజ్ఞతలు ఈ పద్యం ద్వారా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా వేదుల వారి సాహిత్యాన్ని వెన్నుకోవడానికి కారణం ఎదురైనటువంటి పరిస్థితుల్ని కూలంకషంగా పాఠకుడికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఏ పరిస్థితుల్లో ఈ సాహిత్యాన్ని తీసుకున్నాను ఎంత గొప్పతనం ఉందనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం రాయడం జరిగింది.